హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వీడియో చేశాను కదండి. సో నేనేం చెప్పాను, మీరు సడన్గా ఒక్కసారిగా 16-8 hour విండోలోకి వెళ్ళిపోకండి, ముందు 12-12 పెట్టుకోండి అని చెప్పాను కదా. నేను ముందే చెప్తున్నానండి, ఎవరైతే వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ చేస్తున్నారో వాళ్ళు కంటిన్యూ చేయండి. ఆయన డైట్లో వచ్చినంత ఫాస్ట్ రిజల్ట్ ఎందులోనూ రాదు. తర్వాత దాన్ని కాపాడుకోవడానికి ఇంటర్మిటెంట్కి అలవాటు పడండి. ఈ డైట్ ప్లాన్, ఇప్పుడు నేను ఏదైతే వీడియోలో చెప్తున్నానో డైట్ ప్లాన్ వచ్చేసి ఓన్లీ వెయిట్ లాస్ కోసం చేసిన వాళ్ళ కోసం నేను రాశానండి. అంతే తప్ప హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాత్రం ఈ డాక్టర్ సజెషన్ మీద మాత్రమే చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఎవరైతే వీరమాచినేని గారి డైట్ చేయలేకపోతున్నామో, మేము ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే క్యాంప్స్ ఉంటాయి, మేము చేయలేకపోతున్నాం, మాకు ఇంట్లో చేసి పెట్టే వాళ్ళు లేరు, ఇలా ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళైతే ఇంటర్మిటెంట్ ఫాలో అయిపోండి. నేను ఈ వీడియోలో ఓన్లీ 3 times మాత్రమే మీల్ రాశానండి. 3 times మాత్రమే తినాలి, 12 hours లోపల తినచ్చు, 12 hours లోపల ఫాస్టింగ్ ఉండాలన్నమాట మనం. తర్వాత వచ్చేసి 1 to 4 days పాటు ఇలా అలవాటు పడ్డాక 16-8 hour విండోలోకి వెళ్దురు కానీ ఆ డైట్ ప్లాన్ కూడా నేను మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే టైమింగ్స్ కుదరకపోవచ్చు. టైమింగ్స్ మీరు సెట్ చేసుకోండి, నేను చెప్పినవే ఫాలో అవ్వాలని లేదు, నేను చెప్పిన ఫుడ్డే తీసుకోవాలని లేదు. దానికి తగ్గట్టుగా మీరు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోండి, ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే తీసుకోండి. మార్నింగ్ 6:30 ఒక గ్లాస్ గోరువెచ్చనివ్వండి, బాగా వేడి ఉన్నాయి కాదు, గోరువెచ్చని వాటర్లో 1 spoon ACV యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ అదైనా తీసుకోండి. అది లేకపోయినా, అది వద్దు అనుకున్నా కూడా 1 nimmakai పిండేసుకోండి అందులో. మార్నింగ్ 8 hours మన ఫస్ట్ మీల్ స్టార్ట్ అవుతుందండి. 8 hours నుంచి 8:30 లోపల, నేను ఆల్రెడీ చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోలో ప్రోటీన్ పౌడర్ ఇంట్లో నిల్వ చేసుకోవాలని, దాన్ని 2 spoons వేసుకోండి. అందులో ఆల్రెడీ మిల్క్ పౌడర్ ఉంది, ఇంకా పాలు యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. కొంచెం 1 or 2 ice cubes వేసుకోండి, యాలక్కాయ వేసుకొని, ఎనీ ఫ్రూట్ వేసుకోండి, మీకు నచ్చిన ఫ్రూట్ వేసుకొని, మరి పుల్లగా ఉండే ఫ్రూట్స్ కాకుండా వేసుకొని మిక్సీ తిప్పేసుకొని ఆ షేక్ తాగేసేయండి. మంచి ప్రోటీన్ అందుతుంది. 1 to 10 minutes గ్యాప్ తీసుకోండి. తీసుకున్నాక అదొక్కటే సరిపోదు కాబట్టి తింటే 1 or 2 eggs తీసేసుకోండి, లేదంటే 1 dosa తీసుకోండి, చిన్న దోశ ఇంట్లో వేసుకోండి, లేదంటే 1 idli తీసుకోండి, లేదంటే చిన్న కప్పు రాగి జావలాగా ఏమైనా తాగుతారా మీ ఇష్టం, లేదు అంటే కనుక బ్రౌన్ బ్రెడ్తో చేసిన బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోండి 1 piece, అలా ఏదైనా కొంచెం తీసుకోండి. ఓకేనా? ఉదయం 11 hours మీరు గ్రీన్ టీ కానీ అందులో హనీ వేయకండి, గ్రీన్ టీ కానీ లేకపోతే బ్లాక్ కాఫీ కానీ, నార్మల్ కాఫీ కాదండి, పాలు పంచదార లేకుండా బ్లాక్ కాఫీ కానీ, లేదు అంటే ప్లెయిన్ వాటర్లో కొంచెం గోరువెచ్చిన వాటర్ మామూలు వాటర్లో ఓన్లీ లెమన్ పిండుకొని తాగండి. తర్వాత 1 to 1:30 లోపల 1 cup బ్రౌన్ రైస్ కానీ, లేదు అంటే పుల్కా చపాతి మీ ఇష్టం, లేదా మిల్లెట్ రైసా మీ ఇష్టం, కానీ 1 cup మాత్రమే తీసుకొని దానికి 3 ఇంతల కర్రీ తీసుకోండి. అందులో మీరు కావాలంటే నాన్ వెజ్ కూడా 100 grams, ఒక చికెన్ పీస్ కానీ ఫిష్ పీస్ కానీ మీ ఇష్టం, లేదు అంటే పన్నీర్, నాన్ వెజ్ తిన్నవాళ్ళు పన్నీర్ 4-5 pieces కానీ పెట్టుకొని మంచిగా మీ లంచ్ కంప్లీట్ చేయండి. లాస్ట్లో పెరుగు మర్చిపోకండి, 1 cup పెరుగు మాత్రం కంపల్సరీ తీసుకోండి, మంచి కాల్షియం. 1.5 hours గ్యాప్ ఇచ్చి 1 fruit తీసుకోండి, ఎనీ ఫ్రూట్ అన్నమాట. సాయంత్రం 4 గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ, ఇందాక మనం చెప్పుకున్నాం కదా లెమన్ వాటర్ కానీ లేకపోతే ప్లెయిన్ సోడా కానీ మీ ఇష్టం, ప్లెయిన్ సోడా అయినా తాగొచ్చు అన్నమాట. ప్లెయిన్ సోడాలో లెమన్ పిండుకొని కూడా తాగొచ్చు, బట్ అందులో పంచదార సాల్ట్ హనీ ఏమి యాడ్ చేయకూడదు, అలా తీసుకోండి. బ్లాక్ కాఫీ మాత్రం రోజుకి 2 times మించి వద్దండి. కావాలంటే మీకు మధ్యలో ఆకలిగా అనిపిస్తే గ్రీన్ టీ తీసుకోండి, 4-5 times తీసుకున్నా ఇబ్బంది లేదు, లేదంటే వాటర్ ఎక్కువగా తీసుకోండి, లెమన్ వాటర్ తీసుకోండి. సాయంత్రం 7:30 2 pulka కానీ, జొన్న రొట్టె కానీ, రాగి ముద్ద కానీ, లేదు అంటే కనుక బ్రౌన్ రైస్ కానీ మీ ఇష్టం, ఏదైనా కొలత అయితే చాలా తక్కువగా ఉండాలి, ఎక్కువ కర్రీ ఉండాలి. కావాలంటే ఇక్కడ గ్రిల్డ్ ఫిష్ కానీ గ్రిల్డ్ చికెన్ కానీ చిన్న పీస్ తీసుకోండి, పర్లేదు పన్నీర్ అయినా తీసుకోండి. 8 o'clock 1 fruit తీసేసుకోండి, ఏదైనా ఫ్రూట్. ఇప్పుడు ఇచ్చిన డైట్ ప్లాన్లో మార్నింగ్ 8 నైట్ 8 లోపల 3 times మనం సాలిడ్స్ తీసుకున్నామన్నమాట. అంటే 3 meal ప్లాన్, ఇదివరకు ఇట్లాగా 6 times స్నాక్స్ అని కాఫీ టీ అని ఇలా మనం తీసుకోలేదు. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా 10 minutes పాటు అయినా ఎక్సర్సైజ్ చేసుకోండి, బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా ఎప్పటికప్పుడు వాటర్ మంచిగా తాగుతూ ఉండండి. తర్వాత వచ్చేసి 8 hours నిద్రపోవడం అస్సలు మర్చిపోకండి.
ఇప్పుడు ఈ డైట్ ప్లాన్ వల్ల వెయిట్ లాస్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఏం లేదండి, ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, 6:37 కల్లా కాఫీ టీ పంచదార పాలుతో తాగేసేవాళ్ళం. అక్కడతో ఫాస్ట్ బ్రేక్ అయిపోయేది మనకి. కానీ ఇప్పుడు మనం 8:30 వరకు ఏం తింటలేదు, అంటే టైం అక్కడ కొంచెం ఫాస్టింగ్ ఎక్కువ టైం ఉంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి నైట్ కూడా అంతే, మనం ఇదివరకు 9:30, 10 కూడా ఏ ఒక స్నాక్స్ ఏ ఒకటి తినేస్తాం, లేట్ నైట్ కూడా తినేస్తాం, బట్ ఇప్పుడు అలా చేయట్లేదు కాబట్టి ఎక్కువ టైం ఫాస్టింగ్లో ఉంటున్నాం, అదొక మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి మనం లో గ్లైస్మిక్ కార్బ్ మాత్రమే ఇచ్చాం ఈ డైట్ ప్లాన్లో. ఇదివరకు ఇట్లా వైట్ రైస్ అలా కాదు, అది కూడా కొలత ప్రకారం తీసుకుంటున్నాము. నెక్స్ట్ పూర్తిగా పంచదార అవంతా అవాయిడ్ చేస్తాము, కాబట్టి ఇవి చాలు మనం వెయిట్ లాస్ అవ్వడానికి. సో ఈరోజే స్టార్ట్ చేసేయండి. తర్వాత ఇంకా మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇప్పటికే మీరు వేరే డైట్లో, వీరమాచనేని గారి డైట్ అనే కాదు, ఇంకా ఏ డైట్లో అయినా వెయిట్ లాస్ జరిగి ఉంటే ఈ డైట్ ప్లాన్లో కొంచెం స్లో అవ్వచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అందులో కొంత బరువు తగ్గారు కాబట్టి. దయచేసి ఎవరు కూడా వీరమాచనేని గారి డైట్ బ్రేక్ చేసి ఇందులోకి రావద్దు, చక్కగా అందులో ఫాస్ట్గా తగ్గిపోయి తర్వాత లైఫ్ లాంగ్ ఇలా మెయింటైన్ చేసుకోండి. అది చేయలేని వాళ్ళు హ్యాపీగా ఈరోజే స్టార్ట్ చేసేయండి. కొన్ని రోజులు 12 ఇది చేసుకున్నాక నేను 16-8 విండో డైట్ ప్లాన్ కూడా ఇస్తాను. కొంతమంది అనుకోవచ్చు ఈవిడ వీడియోస్ చేసుకోవడం కోసం ఏవేవో ఇస్తుంది డైట్ ప్లాన్స్ అని. నేను వీడియోస్ మాత్రమే చేయదలుచుకుంటే, చక్క మీరు చూస్తున్నారు ఈ మధ్య వ్లాగ్స్, చక్కగా లేడీస్ ఇంట్లో ఏం పని చేస్తున్నారో కూడా హ్యాపీగా అందులో పెట్టేసినా కూడా, ఎలాగో నేను వాగుడుకాయ, మీరు ఏం పెట్టినా కూడా చూసేస్తారు హ్యాపీగా, నాకు మంచి వ్యూస్ వస్తాయి. కానీ ఉపయోగపడాలి అని చెప్పి నేను ఇలాంటి ప్లాన్స్ అన్నీ తీసుకొస్తున్నాను. అండ్ మీరు అనుకోవచ్చు మీకు ఈ అవగాహన ఎలా వచ్చింది అని, నేను ఆల్రెడీ ఇప్పుడు ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో డిప్లొమా కోర్స్ కూడా చేస్తున్నానండి, బుక్స్ చాలా చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పిన డైట్ ప్లాన్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఏమీ లేవు, అన్నీ హెల్దీవే మనం చెప్పింది కాబట్టి ఎవరు తప్పు పడడానికి కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ అండి.